चंद्रबाबु नायडु अविनीति परुडा कादा स्पष्टंगा चेप्पालनी विजयसाई रेड्डी बीजेपी अध्यक्षुरालु पुरंदरेश्वरी कोरारु। चंद्रबाबु अविनीतिपै पुरंदरेश्वरी भर्त दग्गुबाटी वेंकटेश्वरराव पुस्तकं रासारनी ई संदर्भंगा आयन गुर्तु चेशारु। पुरंदरेश्वरी चंद्रबाबुनु वेनकेसुकोच्चेंदुकु टीडीपी वद्द एंतकु अम्मुडिपोयारनी आयन अक्रमाल्लो आमेकु वाटा एंतो चेप्पालनी विजयसाई रेड्डी डिमांड चेशारु। మొన్నటి వరకు చంద్రబాబు ఎంతో ఎనర్జీతో ఉన్నారని పత్రికలు రాశాయని ఇప్పుడు అలర్జీతో ఉన్నట్లు రాస్తున్నారని విమర్శించారు। టీడీపీ ఈ పేపర్లో ఇదంతా మోడీ చేస్తున్నట్లు రాస్తున్నారని అందుకు సంబంధించిన క్లిప్పును కూడా జతచేసి నేను ట్విట్టర్లో పెట్టానని స్పష్టం చేశారు। పూర్తి సాక్ష్యాధారాలతో చంద్రబాబు కేసును ఫైల్ చేయడం జరిగిందని కోర్టుకు సమర్పించడం జరిగిందని తగిన శిక్ష పడుతుందన్నారు। బీజేపీ అన్నంటే ప్రతి ఒక్కరికి గుర్తుచేటటువంటిది आर्टिकल 370 बीजेपी अनुकुंटां बी 370 रद्दु अन्नटुवंटिदि बीजेपी मन गुर्तु तेच्चुकुंटां कानी बीजेपी रोजु बाबू मिंगेसिंदि चंद्रबाबु गारु मिंगेसिंदि कूडा 370 कोट्लु स्किल डेवलपमेंट स्कैम लो बाबू मिंगेसिन 370 कोट्लु समर्थिंचे पार्टी अननिनि पुरंदरेश्वरी गारु निरूपिस्ता उन्नारु। ई रोजु पुरंदरेश्वरी 370 वेरु बीजेपी 370 आर्टिकल 370 वेरु अन्नटुवंटि व्यत्यासान्नि गमनिंचुकोवाली। पुरंदरेश्वर गारिदि येल्लो लोटस अयिते बीजेपी वाळ्ळदि साफ्रान लोटस अन्नटुवंटिदि कूडा गमनिंचुकोवाली। पुरंदरेश्वर गारिकि 2024 वरकु इदे पार्टीलो उंटारनि एपी बीजेपीलो एवरैना आंध्रप्रदेश बीजेपीलो चेप्पगलरा अन्नटुवंटि विषयान्नि प्रश्निस्ता उन्नानु। पुरंदरेश्वर गारु రాజకీయ కక్ష సాధింపు అంటూ చంద్రబాబు అరెస్టుని రాజకీయం చేసేదానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి విషయం గమనించుకోవాలి। నేను స్ట్రైట్ గా నేరుగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా ఎంటిఆర్ కూతురుగా గాని చంద్రబాబు గారి వదినగా గాని లోకేష్ గారికి లోకేష్ కి పెద్దమ్మగా గాని బ్రాహ్మణికి అత్తగా గాని మీరు రాసిన ఉత్తరం సాక్షిగా ఒక్క నిజం చెప్పండి పురంద్రేశ్వరి గారు అన్న అడుగుతా ఉన్నా। చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడా కాదా అన్నటువంటి విషయాన్ని మీరు స్పష్టత ఇవ్వండి। ఈ విషయం మీద ఆమె భర్త పురంద్రేశ్వరి భర్త వెంకటేశ్వరరావు గారు ఒక పుస్తకం రాశారు చంద్రబాబు నాయుడు అవినీతి మీద, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి। ఆమె భర్తే చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అంటే పురంద్రేశ్వరి అవినీతి పరుడు కాదు అని అన్నంటా ఉంది। మరి మీ ఆయన చెప్పినటువంటి నిజాన్ని కాదనని కేంద్ర హోమ్ మంత్రి గారి దగ్గరికి వెళ్లి బాబు నీతి పరుడు అనని చెప్పినటువంటి మీ యొక్క నీతిని ఏమనాలి అని ప్రశ్నిస్తా ఉన్నాను। ఇంకొక విషయానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది। మీరు పురంద్రేశ్వరి గారు మీరు చంద్రబాబు నాయుడికి ఎంతకి అమ్ముడిపోయారు, బీజేపీలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో ఉన్నటువంటి మీరు ఈ యొక్క రీజనల్ పార్టీ హెడ్కి అమ్ముడుపోవడం నిజంగా సమంజసమేనా? బాబు మీకు ఎంత ఇచ్చారు, బాబు అవినీతిలో మీ వాటా ఎంత అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం। 75 సంవత్సరాల వయసులో కూడా తిరుగులేని ఎనర్జీ ఉందనని చంద్రబాబు గారికి నిన్నటి వరకు ప్రచారం చేయడం జరిగింది। ఇప్పుడు తిరుగులేని ఎనర్జీ ఏమైందో కానీ తిరుగులేనటువంటి అలర్జీ మాత్రం వచ్చిందన్నటువంటి విషయం తెలుస్తా ఉంది। ఇక తనకంటే అప్పటిలో నందమూరి తారక రామారావు గారు చెప్పారు తనకంటే మహానటుడు చంద్రబాబుని స్వయంగా ఎంటిఆర్ గారే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది। వ్యవస్థలను మేనేజ్ చేయడం అనే పదానికి అర్థం ఏమిటో పురంద్రేశ్వరి లోకేశుల కలయిక ఆ ఫోటోలు ఆ ట్వీట్లు అన్నీ కూడా నిరూపిస్తున్నాయి అన్నటువంటిలో ఎటువంటి సందేహమూ లేదు। बीजेपी पात्र लेदनी अमित शा अनि लोकेश पुरंदरेश्वरी बैठक वी चला चला सतोष का चपंक जी मरी टीडीपी पेपर तेलुगुदेश पार्टी पेपर नैन ट्वीट क्लिप अटैचा पेपर वारंत मोड़ीये चेस्ट टीडीपी पेपर व्राय जी मेम ये नाड़ू మా ప్రభుత్వ పరిధిలో సిఐడి అరెస్ట్ చేయడం లేదని చెప్పట్లేదు। మా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిఐడి అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం। నేరం దర్యాప్తు చేసింది మా ప్రభుత్వ పరిధిలోనే సిఐడి నేనే, కానీ కేంద్ర సంస్థలు కూడా బాబు అవినీతిని ధృవీకరించాయి
ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆ యొక్క కేసులను గుర్తించి వారు కూడా కేసును నమోదు చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం।